వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డే స్టూడెంట్స్ మనం ఇదివరకు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నాన్ డీటెయిల్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ షేర్ అనే లెసన్ గురించి తెలుసుకున్నాం ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ అనేటువంటి నాన్ డీటెయిల్లో ప్రధానమైన పాత్రలు ఏంటి ఆ పాత్రల గురించి చెప్పుకున్నాం మరి వీడియోలో మనం ఈ నాన్ డీటెయిల్ సంబంధించినటువంటి మొదటి చాప్టర్ గురించి తెలుసుకుందాం సో ఇందులో మొత్తం మనకి ఎనిమిది చాప్టర్స్ ఉంటాయి సో ఒక్కొక్క చాప్టర్ని మనము ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం మొదటి చాప్టర్ ఏంటంటే టామ్ అండ్ ద ఫ్రెండ్స్ టామ్ అండ్ ద ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ అంటే మనకి చెక్కతో చేసినటువంటి గోడ లేదా ఒక ప్రహరీ గోడ మనం ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుంటాం కాబట్టి ఏ విధంగా అక్కడ చెక్కతో చేసినటువంటి ఒక ప్రహరీ గోడ అని అర్థము ద ఫ్రెండ్స్ అంటే సో టామ్కి టామ్ ఈ పాఠంలో ఏం చేశాడు ఈ ప్రహరీ కూడా చక్కతో చేసిన ప్రహరీ గోడని తను ఏం అనేది ఈ చాప్టర్ వన్లో తెలుసుకుందాం ఒకసారి మనం లెసన్ చూస్తే టామ్ టామ్ దెర్ వాజ్ నో ఆన్సర్ వెరీ దట్ బాయ్ టామ్ ఆన్ పోలీ లుక్డ్ అండర్ ద బ్యాడ్ బట్ ఓన్లీ ఫౌండ్ ఏ క్యాట్ టామ్ సిక్ రైడ్ టామ్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అలా అలాంటి ఆంట్పోలి వెతుకుతూ ఉంది బెడ్ పైన బెడ్ కింద ఎతికింది అక్కడ కూడా లేడు అక్కడ ఓన్లీ పిల్లి మాత్రం కనిపించింది టామ్ గురించి ఆంట్పోలి పోలి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంది దెన్ సి హియర్డ్ ఏ నాయస్ బిహైండ్ హెర్ ఏ స్మాల్ గర్ల్ రేన్ ఫాస్ట్ అండ్ సి స్టాప్డ్ విత్ హెర్ హ్యాండ్ సో ఆంట్పోలి పోలి టామ్ గురించి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటే అప్పుడు ఒక చిన్న అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆంటుపోలి దగ్గరకు వచ్చింది అండ్ ఏదో ఒక వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు ఆంట్ పోలికి అనిపించింది వాట్ ఆర్ యు డూయింగ్ టామ్ సి ఆస్క్డ్ వెంటనే టామ్ కనిపించాడు టామ్ని అడిగింది ఏం చేస్తున్నావు టామ్ అని అడిగి అడిగింది వాట్ ఆర్ యు డూయింగ్ టామ్ సి ఆస్క్డ్ ఆంట్ పోలి టామ్ని అడుగుతుంది ఏం చేస్తావు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది నథింగ్ నథింగ్ లుక్ అట్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మౌత్ లేదు లేదు నేను ఏమి చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు అని టామ్ అన్నాడు లుక్ అట్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మౌత్ ఒకసారి నీ చెయ్యి చూపించు ఒకసారి నీ నోరు తెరి చూ చూపించు అని ఆంట్ టామ్తో అంటుంది ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ద జామ్ సో నీకు చెప్పాను కదా ఇప్పుడు జామ్ తినొద్దని కానీ జామ్ తిన్నా కదా నువ్వు అని ఆంట్ అన్నది హో ఆంట్ లుక్ బిహైండ్ యూ ఆంట్ ఒకసారి నీ వెనుక్కు తిరిగి చూడు అని అన్నాడు ద ఓల్డ్ లేడీ లుక్ గుడ్ అండ్ టామ్ రానవే వెంటనే ఆవిడ ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి టామ్ పరిగెత్తుకుంటూ తప్పించుకుని పోయాడు సో టామ్ అల్లరి పిల్లవాడు అని చెప్పాం కాబట్టి ఎప్పుడు కూడా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆంట్ పోలిని ఆట పట్టిస్తూ ఉంటాడు ఆంట్ పోలి వాజ్ సర్ప్రైజ్ అండ్ దెన్ సి లాఫ్ డే వెంటనే దీని టామ్ చేసిన పనికి నవ్వుకుంటూ ఆశ్చర్యపోయింది ఐ నెవర్ లెర్న్ టామ్ ఆల్వేస్ ప్లే స్ట్రిక్ ఆన్ మీ అండ్ ఐ నెవర్ లెర్న్ నేను ఎప్పటికీ నాకు ఎప్పటికీ టామ్ అర్థం కాడు టామ్ నన్ను ఎప్పుడు కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు నా మీద ఆ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటాడు అని ఆంట్ పోలి అంటుంది ఐ లవ్ టామ్ హీస్ మై సిస్టర్ చైల్డ్ నాకు టామ్ అంటే చాలా ఇష్టం తను నా అక్క కొడుకు అని చెప్తూ ఉంది సిస్ డాడ్ నా మా అక్క చనిపోయింది కాబట్టి టామ్ నేనే చూసుకుంటున్నాను టామ్ అంటే నాకు అందుకే చాలా ఇష్టం అని ఆంట్ పోలి అంటుంది బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లక్ లుక్ ఆఫ్టర్ హిమ్ సో టామ్ని చూసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది ఇటువంటి అల్లరి పిల్లవాడిని పెంచడం చాలా కష్టమని అంటు పోలే అంటుంది టొమారో సాటర్డే అండ్ దేర్ ఇస్ నో స్కూల్ అసలే రేపు శనివారం స్కూల్ కూడా ఉండదు సో మనకి నార్థన్ కంట్రీస్ వైపు వచ్చేసరికి సండే అండ్ సాటర్డే కూడా హాలిడే ఉంటుంది మనకి మన వైపు వచ్చేసరికి ఓన్లీ సండే మాత్రమే హాలిడే కానీ కొన్ని దేశాల్లో సినీ ఆదివారాలు వీకెండ్స్ కూడా సెలవు ఉంటుంది సో ఏం చెప్తుందంటే రేపు అసలే శనివారం స్కూల్ ఉండదు అమ్మో ఈ టామ్ ఏమి ఆగడాలు చేస్తాడని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంది బట్ టామ్ మస్ట్ వర్క్ టుమారో హీ హేట్స్ వర్క్ బట్ హీ మస్ట్ డూ ఇట్ సో వాడిని ఏ విధంగా అయినా కూడా ఇంట్లో ఏదో ఒక పని చెప్పి ఇంట్లో ఉంచాలి లేకపోతే బయటికి వెళ్ళి అల్లరి చేస్తూ అనేక రకాలుగా గొడవలు తెస్తూ ఉంటాడు ఎలాగైనా టామ్కి శనివారం ఏదో ఒక పని చెప్పాలి వాడికి అసలే పని అంటే నచ్చదు కానీ ఏదో ఒక పని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాలి టామ్ టామ్ని అని ఆంట్ పోలి అనుకుంటుంది టామ్ లివ్డ్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ విత్ హిజ్ ఆంట్ పోలీ టాము సెయింట్ పీటర్స్బర్గ్ అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు ఆంట్ పోలీ హిజ్ బ్రదర్ సిద్ధ్ అండ్ హిజ్ సిస్టర్ మేరీ తన పిన్నైనటువంటి ఆంట్ పోలీ ఆ విధంగా తన పిన్ను కొడుకు సిద్ కూతురు మేరీ ఈ నలుగురు కూడా సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నారు టామ్కి తల్లిదండ్రులు లేరు కాబట్టి తన పిన్నైనటువంటి ఆంట్ పోలి దగ్గర ఉంటూ ఉన్నాడు ద సమ్మర్ ఈవినింగ్స్ వర్ లాంగ్ అసలే వేసవి కాలము ఈవినింగ్ సమయాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకు తెలుసు సమ్మర్లో మనకి రాత్రి సమయం అనేది రాత్రి అయ్యేసరికి ఏడు గంటలైనా కూడా మనకి రాత్రి కాదు సో సమ్మర్లో మనకి మార్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది నైట్ సెషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి సో అక్కడ ఏం చెప్తుందంటే అసలే శనివారం వచ్చేసింది వేసవి కాలం ఒకటి ఇందులో ఇంకా సాయంత్రాలు చాలా లేటుగా అవుతుంటాయి అని అంటుంది అండ్ ఇన్ ద ఈవినింగ్ టామ్ లైక్ వాకింగ్ అరౌండ్ ద విలేజ్ టామ్కి సాయంత్రం ఊరు జుట్టు తిరగడం అంటే చాలా ఇష్టం సో మనం చెప్పాం కదీడు అల్లరి పిల్లవాడు అని చెప్పి సాయంత్రం అయితే చాలు స్కూల్ నుంచి వచ్చేసి తన పుస్తకాలు ఒక గదిలో పడేసి ఇంకా ఊరు జుట్టు కూడా తిరగడానికి వెళ్తూ ఉంటాడు వన్ వన్ ఈవినింగ్ ఈ సాయి బిగ్ బాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఒక రోజు సాయంత్రం ఊరు చుట్టూ అలా సరదాగా చూడడానికి వెళ్ళిన టామ్కి ఒక పెద్ద అబ్బాయి తనకంటే పెద్దగా ఉన్న అబ్బాయి కనిపించాడు ద బాయ్ వాజ్ ఎ స్ట్రేంజర్ టామ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాజ్ హీ డిడ్ నాట్ సి న్యూ పీపుల్ ఆఫ్ ఎన్ సో ఆ పెద్ద అబ్బాయిని చూసి టామ్ ఆశ్చర్యపోయాడు ఈ అబ్బాయిని మా ఊరిలో ఎప్పుడు చూడలేదే మేబీ స్ట్రేంజర్ అంటే ఎవరో తెలియని వ్యక్తి మా ఊరికి కొత్త అని అనుకుంటున్నాడు దిస్ బాయ్ హ్యాడ్ వెరీ నైస్ ఎక్స్పెన్సివ్ క్లాస్ ఆ అబ్బాయి ఆ గుర్తు తెలియని అబ్బాయి చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్ క్లాస్ మంచి మంచిగా ఖరీదైన దుస్తులు వేశాడు అదేవిధంగా చూడడానికి చాలా అందంగా ఉన్నాడు హీ హీస్ గా గాడ్ షూస్ ఏ న్యూ షర్ట్ అండ్ ఎ టై మంచి షూ వేసుకున్నాడు అదేవిధంగా షర్ట్ వేసుకున్నాడు టై కూడా కట్టుకొని ఉన్నాడు ఆ అబ్బాయి చూడడానికి చాలా అందంగా నాకు అనిపిస్తున్నాడు అండ్ ఇట్స్ నాట్ సండే అసలు ఇది ఆదివారం కూడా కాదు ఆదివారం అయితే ఏదో చర్చికి వెళ్తారు నీట్గా ర్యాడై వస్తారు అనుకోవడానికి అని టామ్ అనుకుంటున్నాడు టామ్ థాట్ మై క్లాస్ ఆర్ ఓల్డ్ అండ్ అగ్లీ అయ్యో నా బట్టలు చూడటానికి చాలా దరిద్రంగా చెత్తగా ఉన్నాయి ఆ అబ్బాయి చూడు ఎంత అందంగా గొప్పగా బట్టలు వేసుకున్నాడో అని ఆ పెద్ద అబ్బాయిని చూసి జల్స్గా ఫీల్ అవుతున్నాడు టామ్ టామ్ లుక్డ్ అట్ హిమ్ అండ్ ద బిగ్ బాయ్ లుక్డ్ అట్ టామ్ సో టామ్ ఆ పెద్ద అబ్బాయి వైపు చూస్తున్నాడు ఆ అబ్బాయి ఏమో టామ్ వైపు ఇద్దరు ఎదురు చూసుకుంటూ ఉన్నారు టామ్ డిడ్ నాట్ లైక్ హిమ్ సో టామ్కి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు ఎందుకంటే తినకంటే బాగున్నాడు అది టామ్ యొక్క ఉద్దేశం అందుకే టామ్కి ఆ పెద్ద అబ్బాయి అంటే ఇష్టం లేదు చూడడానికి ఇష్టం లేదు ఫైనల్లీ ఈ శాడ్ ఐ కెన్ ఐ కెన్ బీట్ యూ వై డోంట్ యూ ట్రై శాడ్ ద బాయ్ ఏ నిన్ను నేను కొడతాను మా ఊరు వచ్చేవంటే వెళ్తావా వెళ్ళవా అని దారి కడ్డంగా ఉండి టామ్ ఆ అబ్బాయితో అన్నాడు వై డోంట్ యు ట్రై సెట్ ద బాయ్ నన్ను ఎందుకు కొడతావు నన్ను ఎందుకు మీ ఊరు రా మీ ఊరు రాకుండా ఆపేస్తున్నావు అనే అబ్బాయి అన్నాడు వెల్ ఐ కెన్ సెట్ టామ్ చెప్పాను కదా నువ్వు కానీ మా ఊర్లోకి వచ్చావంటే నీకు నేను కొడతాను వెళ్తావా వెళ్ళవా అని చెప్పి టామ్ ఆ అబ్బాయిని హెచ్చరించాడు నో యూ కెనాట్ ఎస్ ఐ కెన్ లేదు నువ్వు కొట్టలేవు నన్నెందుకు కొడతావు నన్నెందు కాపుతావు ఊర్లో రాకుండా అని చెప్పి ఆ పెద్ద అబ్బాయి అన్నాడు లేదు నువ్వు కానీ ఒక అడుగు ముందుకేస్తే నీకు నేను కొడతాను తప్పనిసరిగా నా చేతులు నువ్వు నేను దరువులు తినాల్సిన అవసరం ఉంది వెళ్తా వెళ్ళవా మా ఊరి నుంచి నువ్వు అని చెప్పి టామ్ అన్నాడు ఎస్ ఐ క్యాన్ దేర్ వాజ్ సైలెన్స్ ఇద్దరు కూడా కాసేపు తిట్టుకున్నారు కాసేపు తిట్టుకొని సైలెంట్గా ఉన్నారు యు ఆర్ అఫ్రేడ్ సాడ్ ద బాయ్ భయపడ్డావు నన్ను చూసి అని ఆ అబ్బాయి అన్నాడు అనమాట ఐ ఆమ్ నాట్ అఫ్రేడ్ సాడ్ టామ్ నిన్ను చూస్తే నాకు భయం ఏంటి చూసుకుందా రా నువ్వో నేను అని అంటున్నాడు ఎందుకంటే ఒక అందంగా ఉన్న అబ్బాయి ఆ వస్తే తిను అందరికంటే చులకన అవుతాడు ఆ అబ్బాయి ఫేమస్ అవుతాడని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ అబ్బాయిని ఆ ఊర్లోనికి రానివ్వట్లేదు టామ్ ఇది అసలు విషయం ఎస్ యు ఆర్ నో ఐ ఆమ్ నాట్ అని నువ్వు భయపడుతున్నావు కదా రా నువ్వో నేను తేల్చుకుందాం మా ఊర్లోకి వచ్చే ఉంటే నీకు బాగోదని చెప్పి టామ్ మా హెచ్చరించాడు

ఒరే ఆపరా పాప ఇంకా ఆపరా నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి ఆ అబ్బాయి టామ్ కొట్టిన దెబ్బలకి తాళలేక స్టాప్ స్టాప్ ఆపు ఆపు అని అంటున్నాడు నౌ దట్ విల్ టీచ్ యూ సంథింగ్ సేర్ టామ్ ఓకే అర్థమైంది కదా ఇంకా ఎప్పుడైనా మా వచ్చేవంటే ఇదే పరిస్థితి నీకు అని చెప్పి టామ్ ఆ అబ్బాయిని హెచ్చరించాడు సో ఆ విధంగా ఇద్దరి మధ్యన ఫైట్ అయ్యింది చివరకు టామ్ ఆ అబ్బాయిని తరిమి కొట్టాడు సో ఆ విధంగా ఫైట్ అయిన తర్వాత చెత్త బట్టలతో కాస్త ఫైట్ ఫైట్లో ఏమైందంటే టామ్ యొక్క దుస్తులు కొద్ది చిరిగి ఉన్నాయి మొత్తం గ్రౌండ్ మొత్తం దొరలేదు కాబట్టి ఆ డ్రెస్ అంతా కూడా దరిద్రంగా తయారైంది చెత్తగా తయారైంది టామ్ అరైవ్డ్ హోమ్ లేట్ అండ్ హీ వాజ్ డర్టీ సో ఆ రోజు సాయంత్రం ముందు ఫైటింగ్ అయింది కాబట్టి లేటుగా ఇంటికి వచ్చాడు బట్టలు చూడడానికి చాలా చెత్తగా తయారయ్యాయి వెన్ ఆంటుపోలి వాజ్ సా హిజ్ డర్టీ క్లాస్ సి థాట్ వెంటనే టామ్ బట్టలు చూసి ఆంట పోలి అనుకుంటుంది వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ బాయ్ అయ్యో ఈ అబ్బాయిని నేను ఏం చేయాలి వీడికి ఎలా చెప్పాలి ఏం చేసినా కూడా ఇలా తయారవుతున్నాడు ఇంకా అని అంటుంది వేల్ టొమారో సాటర్డే అండ్ హీ మస్ట్ వర్క్ ఓకే రేపు శనివారం ఎలా అయినా వీడికి రేపు ఏదో ఒక వర్క్ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాలి లేకపోతే ఈ విధంగానే అనేక రకాల తగువులు గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి రేపు ఎలా అయినా వీడిని ఇంట్లో కూర్చోబెట్టాలి అని ఆండ్ పోలి నిర్చించుకుంది ఐ ఆమ్ గోయింగ్ స్విమ్మింగ్ బట్ యు కెనాట్ కమ్ విత్ మీ నేను స్విమ్మింగ్కి వెళ్తున్నాను నువ్వు నాతో రావు కదా అని మా బెన్న అడిగాడు యు ఆర్ వర్కింగ్ శాడ్ బెన్ నువ్వు పనిచేస్తున్నావు కదా నేను ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తున్నాను నువ్వు ప నువ్వు నాతో రాగలవా నువ్వు రావు కదా అని బెన్నో టామ్తో అన్నాడు డూ యూ కాల్ దిస్ వర్క్ ఆస్క్ టామ్ దీన్ని నువ్వు పని అని అంటున్నావా అని టామ్ అన్నాడు ఆఫ్ కోర్స్ ఇట్స్ వర్క్ అవును ఇది పనే కదా అన్నాడు యు ఆర్ పెయింటింగ్ యే ఫ్రెండ్స్ సట్ బెన్ నువ్వు గోడకి పెయింటింగ్ వేస్తున్నావు కదా ఇది మరి పనే కదా అని బెన్ అన్నాడు మేబీ ఇట్స్ వర్క్ బట్ మేబీ ఇట్ ఈజ్ ఇన్ ఇట్ సో ఇది పని అయితే కాదు నాకు ఇది ఇష్టం ఇష్టం ఇష్టంతో చేస్తున్నాడు కాబట్టి ఇది నాకు అది పనిలా కాదు పని అని అనిపించట్లేదు అని టామ్ అన్నాడు ఐ క్యాన్ స్విమ్ ఎవ్రీ డే బట్ ఐ కెనాట్ పెయింట్ ఏ ఫ్యాన్స్ ఎవ్రీ డే నేను రోజు స్విమ్మింగ్ వెళ్తాను కానీ రోజు గోడకి పెయింటింగ్ వేయ వేయను కదా సో ఈరోజు ఎలాగైనా నాకు ఇష్టమైనటువంటి పని గోడకి పెయింటింగ్ అనేది వేస్తాను అని టామ్ బెన్తో చెప్పాడు సో మనకి ఈ యొక్క పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది బెన్ వాచెట్ టామ్ హీ పెయింటర్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ బెన్ వాచె టామ్ బెన్ టామ్ను చూస్తూ ఉన్నాడు హీ పెయింటర్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ టామ్ చాలా స్లోగా కేర్ఫుల్గా జాగ్రత్తగా గోడకి పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు ఈ ఆఫ్ అండ్ స్టాప్ టు అండ్ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫెన్స్ ఒకవైపు గోడకి పెయింటింగ్ వేస్తూ మరొకసారి ఒక ఆసేపు కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూస్తున్నాడు తనకు తానే పొగుడుకుంటున్నాడు టామ్ చాలా అద్భుతంగా వేస్తున్నారా అని చెప్పి తనకు తానే పొగుడుకుంటున్నాడు టామ్ హి హిలుక్రెడ్ హిస్ వర్క్ అండ్ స్మైల్డ్ తను చేస్తున్న పనిని చూస్తూ నవ్వుకుంటూ తనకు తానే పొగుడుకుంటూ ఉన్నాడు టామ్ బెన్ వే సడన్లీ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫెన్స్ అండ్ సార్ లెట్ మీ పెయింట్ లిటిల్ టామ్ సో బెన్నకు కూడా సడన్గా ఇంట్రెస్ట్ కలిగింది టామ్ నేను కూడా పెయింటింగ్ వేస్తానరా నన్ను కాస్త పెయింటింగ్ వేయనవరా అని బెన్న అడిగాడు టామ్ థాట్ ఫర్ మూమెంట్ వెంటనే టాము తన కాసేపు ఆలోచించి ఐ ఆమ్ సారీ బెన్ ఆంట్ పోలి వాంట్స్ మీ టు డూ ఇట్స్ బికాజ్ ఐ ఆమ్ వెరీ గుడ్ అట్ పెయింటింగ్ లేదు లేదు ఆంట్ పోలి నన్ను మాత్రమే పెయింటింగ్ వేయమంది ఎందుకంటే పెయింటింగ్ వేయడంలో నేను చాలా ప్రావీణ్యం ఉంది కాబట్టి ఎవరికి పెయింటింగ్ వేయొద్దు నువ్వు మాత్రం పెయింటింగ్ వేయు అని ఆంటుపోలే చెప్పింది కాబట్టి సారీ నువ్వు పెయింటింగ్ వేయడానికి లేదు అని టామ్ బెన్తో అన్నాడు మై బ్రదర్ సిద్ధ్ వాంటెడ్ డూ డూ ఇట్ సో నా తమ్ముడు సిద్ధు కూడా పెయింటింగ్ వేస్తామన్నాడు కానీ వాడికే నేను పెయింటింగ్ వేయలేమలేదు సో నిన్ను నువ్వు కూడా పెయింటింగ్ వేయడానికి లేదు అన్నాడు బట్ హీ ఈజ్ నాట్ ఏ గుడ్ అట్ పెయింటింగ్ హో ప్లీజ్ టామ్ ప్లీజ్ కెన్ ఐ పెయింట్ సో టామ్ ప్లీజ్ రా నన్ను కూడా పెయింటింగ్ వేయినవరా అని బెన్ను టామ్ని ప్రాధాయపడుతున్నాడు యామ్ గుడ్ అట్ పెయింటింగ్ టూ నాకు కూడా పెయింటింగ్ వేయడం చాలా బాగా వచ్చురా సో దయచేసి నన్ను కూడా పెయింటింగ్ వేయినవరా అని బెన్ను ప్రాధాన్యపడుతూ ఉన్నాడు హీ యూ క్యాన్ హ్యావ్ సమ్ ఆఫ్ మై యాపిల్ నో బెన్ ఐ కెనాట్ ఓకే సో నా దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి కదా ఈ యాపిల్స్ చూసుకొని నన్ను కూడా పెయింటింగ్ వేయనవరా అని బెన్నేమో పెయింటింగ్ వేయడానికి టామ్ని అడుగుతున్నాడు దెన్ టేక్ ఆల్ మై యాపిల్స్ తన చేతిలో తన బొట్టలో కొన్ని యాపిల్స్ ఉన్నాయి ఆ బొట్టలో ఉన్న యాపిల్స్ అన్నీ తీసుకో కానీ నాకు పెయింటింగ్ వేయడానికి అనుమతించరా పెయింటింగ్ వేయనివరా అని బెన్న అంటున్నాడు చూసారా ఎంత తెలివైన వాడో టాము బెన్నని ఏదో విధంగా ఆ పనిని తప్పించుకోవడానికి బెన్న దగ్గర ఉన్నటువంటి యాపిల్స్ తీసుకొని మరి పని చెప్తూ ఉన్నాడు టామ్ వాజ్ హ్యాపీ బట్ హీ డిడ్ నాట్ స్మైల్ సో టామ్కి కొంతవైపు హ్యాపీగా ఉంది ఎందుకంటే తాను చేయాల్సిన పని బెండ్ చేస్తున్నాడు కానీ బయటికి నవ్వట్లేదు అనమాట ఈ హె గేమ్ బ్యాన్ ద బ్రష్ అండ్ సాట్ డౌన్ టు ఈట్ ద యాపిల్ సో బెన్కి బ్రష్ ఇచ్చి పెయింటింగ్ వేయమన్నాడు తాను కూర్చొని హ్యాపీగా యాపిల్ తింటూ ఉన్నాడు టామ్స్ అదర్ ఫ్రెండ్స్ గేమ్ బై ఈ విధంగా బెన్ పెయింటింగ్ వేస్తుంటే ఇంకా టామ్ యొక్క స్నేహితులు ఒక్కొక్కరుగా అటువైపు వస్తూ ఉన్నారు అట్ ఫస్ట్ దే లాఫ్ అట్ హిమ్ సో ఇప్పుడు అతను చూసి అందరూ నవ్వారు కానీ బట్ సూన్ దే ఆల్ వాంటెడ్ టు పెయింట్ ద ఫ్రెండ్స్ సో ఆ తర్వాత అందరూ కూడా పెయింటింగ్ వేస్తామని టామ్ని కోరారు అనమాట బిల్లీ ఫిషర్ గేవ్ టామ్ ఏ కైట్ సో బిల్లీ ఫిషర్ అనే ఆ వ్యక్తి పెయింటింగ్ వేయడానికి టామ్కి కైట్ ఇచ్చాడు జానీ మిలర్ బాట్ హిమ్ ఏ డెడ్ ర్యాట్ ఒక చనిపోయినటువంటి ర్యాట్ ఇంకొక అబ్బాయి ఇచ్చాడు హిజ్ అదర్ ఫ్రెండ్స్ గేవ్ ఏ అండ్ ఓల్డ్ నైఫ్ ఏ క్యాట్ విత్ వన్ ఐ అండ్ ఓల్డ్ బ్లూ బాటిల్ అండ్ ఓల్డ్ కీ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ సో ఇలాగా బెన్ యాపిల్స్ ఇచ్చాడు ఇలా ఒక్కొక్కరు కూడా ఏదో ఒకటి టామ్కి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళు పెయింటింగ్ వేయడం ఇలా టామ్కి ఒకే సమయంలో రెండు పనులు అవుతున్నాయి సో తాను చేయాల్సిన పనిని తన ఫ్రెండ్స్తో చేయిస్తున్నాడు అదేవిధంగా వాళ్ళ దగ్గర కొంత బహుమతులు తీసుకున్నాడు ఎంత తెలివైన వాడో టామ్ ఇక్కడే అర్థమవుతుంది

వేసేస్తాను ఇంకా నేను వెళ్ళిపోవచ్చు ఆటకి అని చెప్పి అడుగుతున్నాడు వెన్ ఆంట్ పోలీస్ సాధ బ్యూటిఫుల్ వైట్ ఫ్రెండ్స్ సి వాజ్ హ్యాపీ ఓకే ఆ ఫ్రెండ్స్ వైపు చూసి మొత్తం కూడా అద్భుతంగా పెయింటింగ్ వేశారు వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆంట్ పోలీ సీ గేవ్ టామ్ యే బిగ్ యాపిల్ అండ్ సాడ్ ఎస్ గో అండ్ ప్లే బట్ నాట్ కమ్ హోమ్ లేట్ ఓకే నువ్వు నీకు చెప్పిన పనిని పూర్తి చేసావు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పి ఒక యాప్లు ఇచ్చింది తినడానికి అదేవిధంగా వేగంగా వచ్చి లేట్ అవ్వకుండా అని చెప్పి అన్నది సో టామ్ ఫ్రెండ్స్ని ఎంత అద్భుతంగా పెయింటింగ్ వేశాడో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సో ఎంత అల్లరి చిల్లరి పిల్లవాడో మనకి చాప్టర్ వన్లో అర్థమవుతుంది తాను చేయాల్సిన పనిని తన ఫ్రెండ్స్తో ఏ విధంగా చేయించుకున్నాడు అదేవిధంగా తన వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని విలువైన వస్తువులను సేకరించుకున్నాడు సో పని నుంచి ఏ విధంగా తప్పించుకున్నాడు మరలా ఏ విధంగా తను స్విమ్మింగ్కి ఆటకు వెళ్ళిపోయాడు అనేది మనకి ఈ యొక్క చాప్టర్లో చెప్తూ ఉంది ఓకే మనం సెకండ్ చాప్టర్ మనము తర్వాత వీడియోలో చూద్దాం ఓకే డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గుడ్ బాయ్